गुड मॉर्निंग चिल्ड्रेन, हाउ आर यू ऑल? होप यू आर डूइंग वेल। यस, सेकेंड क्लास चिल्ड्रेन, टुडे वी आर गोइंग टू लर्न अ तेलुगु लेसन। तेलुगु पाठम नेर्चुकुन्नाम मनं, ओकेना? ऑलरेडी मनं इंतकु मुंदु क्लास लो नेर्चुकुन्नाम एंटदि पक्षालु तिदुलु मरियु नेललु नेर्चुकुन्नाम अवुना। अंदुलो मनं एं नेर्चुकुन्नामु? ఒక పగలు ఒక రాత్రి కలిస్తే ఒక రోజు అని తెలుసుకున్నాం, అవునా? ఏంటి చెప్పండి, ఒక రోజు అంటే ఏంటి? ఒక పగలు ఒక రాత్రి కలిస్తే ఒక రోజు అవుతుంది అని నేర్చుకున్నాం, అవునా? ఒక రోజుకి ఎన్ని గంటలు ఉంటాయి? ఎన్ని గంటలు ఉంటాయి? 24 గంటలు ఉంటాయి, అవునా? ఎన్ని గంటలు ఉంటాయి? 24 గంటలు ఉంటాయి। అలానే ఒక అలాంటివి ఎన్ని రోజులు కలిపితే ఒక వారం అవుతుంది? ఒక వారం అవ్వాలంటే 7 రోజులు కలిస్తే ఒక వారం అవుతుంది, అవునా? అలాగే అలాంటి నాలుగు వారాలు కలిస్తే ఒక నెల అవుతుందమ్మ। నెల అంటే ఎన్ని రోజులు ఉంటాయి? ఎన్ని రోజులు ఉంటాయి? ఒక నెల అంటే 30 రోజులు ఉంటాయి। ఎన్ని రోజులు ఉంటాయి? ఒక నెల అంటే 30 రోజులు ఉంటాయి। ఈ నెల రోజుల్ని మనకి తెలుగు నెలల ప్రకారం రెండు పక్షాల కింద విభజించారంట। రెండు పక్షాల కింద విభజించారు। అందులో మొదటిది శుక్లపక్షం, రెండోది కృష్ణపక్షం। శుక్లపక్షంలో ఏం జరుగుతుంది? మనకి నెలవంక వస్తుంది కదా, ఆ నెలవంక కొంచెం కొంచెం పెరుగుతూ శుక్లపక్షం ఎండింగ్ లో పౌర్ణమి వచ్చేసరికి మనకి చంద్రుడు పూర్తిగా గుండ్రంగా కనిపిస్తాడన్నమాట। అది మనకి పౌర్ణమి తర్వాత రోజు నుంచి మనకి కృష్ణపక్షం మొదలవుతుంది। ఏమి మొదలవుతుంది? పౌర్ణమి తర్వాత రోజు నుంచి కృష్ణపక్షం మొదలవుతుంది। ఆ కృష్ణపక్షం మొదలైనప్పుడు ఏమవుతుంది? క్రమక్రమంగా కొంచెం కొంచెం ఆ చంద్రుడు తగ్గుతూ వస్తాడు। కృష్ణపక్షం ఆఖరి రోజు ఏంటి? అమావాస్య। ఆ రోజున మనకి చంద్రుడు పూర్తిగా కనిపించడు, చంద్రుడు పూర్తిగా కనిపించడు అన్నమాట। సరే, ఇప్పుడు ఈ పౌర్ణమి అమావాస్య అనుకున్నాం కదా, ఆ కృష్ణపక్షం శుక్లపక్షానికి తిథులు ఉన్నాయి। ఏంటవి? ఏంటవి? పాడ్యమి, విదియ, తదియ, చవితి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి లేక అమావాస్య। 15 తిథులు ఉంటాయన్నమాట। 30 రోజులు కదా, 15 రోజులు ఒక పక్షం, 15 రోజులు ఇంకొక పక్షం। ఈ మొదటి 15 రోజులు పాడ్యమి నుంచి పౌర్ణమి వరకు అయిపోయాక మళ్ళీ పాడ్యమి మొదలవుతుంది। పాడ్యమి మొదలయ్యి ఆఖరి రోజు పౌర్ణమి కాకుండా ఏమొస్తుంది? అమావాస్య వస్తుంది। ఒక నెలలో ఒక పౌర్ణమి, ఒక అమావాస్య వస్తుంది, అవునా? ఇప్పుడు ఏం నేర్చుకుందామంటే, ఈరోజు మనం తెలుగు నెలలు నేర్చుకుందాం। ఏం నేర్చుకుందాం? తెలుగు నెలలు। మామూలుగా మనకి ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం మనకి నెలలు ఎన్ని? 12 నెలలు కదా। ఆ నెలలకు పేర్లేంటి? పేర్లేంటి? జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ అండ్ డిసెంబర్ కదా। 12 నెలలు ఉంటాయి కదా। అలానే మనకి తెలుగు నెలల ప్రకారం కూడా 12 నెలలు ఉంటాయి। మనం ఇంగ్లీష్ నెలల ప్రకారం న్యూ ఇయర్ ఎప్పుడు చేసుకుంటాం? మనకి ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? జనవరి 1 నుంచి మనకి న్యూ ఇయర్ అనేది స్టార్ట్ అవుతుంది కదా। కానీ మన తెలుగు వాళ్ళకి మాత్రం న్యూ ఇయర్ అనేది ఉగాది పండుగ రోజు నుంచి మొదలవుతుందంట। ఎప్పుడు మొదలవుతుంది? ఉగాది పండుగ రోజు నుంచి మొదలవుతుంది। మొన్నే కదా మనం ఉగాది పండుగ చేసుకున్నాము, అప్పటి నుంచి మనకి కొత్త సంవత్సరం అనేది, నూతన సంవత్సరం అనేది మొదలైందనమాట। మరి ఉగాదికి నూతన సంవత్సరం మొదలైంది కదా, అది ఏ నెల? మార్చ్। మామూలుగా మనకి ఇంగ్లీష్ నెల ప్రకారం
అయితే మార్చ్ ఆర్ ఏప్రిల్ మార్చ్ లో మాక్సిమం మార్చ్ లో మనకి ఉగాది అనేది వస్తుంది అవునా సో మనకి కానీ ఇప్పుడు మార్చ్ ఏప్రిల్ లో వస్తుంది కానీ మనకి తెలుగు నెలల ప్రకారం అది ఏంటంటే 12 నెలలు ఉంటాయి ఏంటో చూద్దాం తెలుగు నెలలు 12 అవి చైత్రం మొదలుకొని పాల్గుణం వరకు ఉంటాయి తెలుగు నెలలు ఎక్కడి నుంచి మొదలవుతాయంట ఏంటంట చైత్రము ఏంటమా చైత్రము చైత్రము అనేది చైత్ర మాసం మొదలవగానే మనం ఉగాది పండుగ చేసుకుంటాం రెండు పక్షాలు కలిస్తే నెల అవుతుంది కదా చైత్ర మాసం మొదటి రోజున మనం ఉగాది లేదా తెలుగు సంవత్సరాదిగా జరుపుకుంటాం చైత్ర మాసం మొదటి రోజున మనం ఏం చేసుకుంటాము ఉగాది పండుగ చేసుకుంటాము దానినే తెలుగు సంవత్సరాది అని కూడా అంటారు ఆ రోజు పంచాంగ శ్రవణం కూడా చేస్తారు కదా ఆ రోజు ఉదయాన్నే ఉగాది పచ్చడి చేసుకొని తింటాం ఉగాది పచ్చడి ఉగాది పండుగ రోజున ఏం తింటారు మీరు మొదట ఏం తినాలి ఉగాది పండుగ రోజున ఉగాది పచ్చడి తినాలి ఉగాది పచ్చడిలో ఏం వేస్తారు షడ్రుచులు వేస్తారు ఏం వేస్తారమ్మా ఉగాది పచ్చడిలో మనకి ఏం వేస్తారు షడ్రుచులు వేస్తారు షడ్రుచులు అంటే ఏంటి ఆరు రుచులు కలిపిన పచ్చడి అన్నమాట అది ఏంటా ఆరు రుచులు ఏంటా ఆరు రుచులు నేను ఆల్రెడీ మీకు ఉగాది పండుగ ముందు రోజు మనం చెప్పుకున్నాం క్లాస్ లో అవునా ఏంటా ఆరు రుచులు ఏంటవి తీపి కారం చేదు ఉప్పు పులుపు ఇంకా వగరు ఈ ఆరు రకాలకి సంబంధించిన ఆరు ఐటమ్స్ వేసుకొని మనకు ఉగాది పచ్చడి అనేది చేసుకొని ఉగాది పండుగ రోజున దేవుడికి దగ్గర పెట్టుకొని మనం ఉగాది పండుగ రోజున ఉగాది పచ్చడి తీసుకుంటాం కదా పంచాంగ శ్రవణం వింటాం పంచాంగ శ్రవణం అనేది ఉగాది పండుగ రోజున పంచాంగ శ్రవణం అనేది చేస్తారంటే ఆ సంవత్సరం అంతా మనకి ఎలా ఉంటుందో ఆ రోజున చెప్తారు ఇది తెలుగు వారి మొదటి పండుగ మన తెలుగు వాళ్ళకి ఉగాది అనేది మొదటి పండుగ అంట తెలుగు వాళ్ళకు ఉగాది అనేది మొదటి పండుగ సరే తెలుగు నెలలు 12 ఉంటాయని చెప్పుకున్నాం కదా ఆ 12 నెలలు ఏంటో చూద్దాం మొదటి నెల ఏంటి చైత్రము రెండవ నెల ఏంటి వైశాఖం ఏంటి వైశాఖం నెక్స్ట్ మూడవ నెల ఏంటి జ్యేష్ఠం నాలుగవ నెల ఏంటి ఆషాఢం నెక్స్ట్ ఐదవ నెల ఏంటి శ్రావణం ఆరవ నెల భాద్రపదం ఏంటమ్మా భాద్రపదము భాద్ర పదము నెక్స్ట్ ఏడవ నెల ఏంటి ఆశ్వీయుజం ఏంటమ్మా ఆశ్వీయుజం కార్తీకం మార్గశిరం పుష్యము మార్గశిరం పుష్యం నెక్స్ట్ మాఘము నెక్స్ట్ ఏంటి మాఘం ఆఖరి నెల ఏంటి ఫాల్గుణం అంతేనా మనకి తెలుగు నెలలన్నీ 12 నెలలు ఏంటమ్మావి చైత్రము వైశాఖం జ్యేష్ఠం ఆషాఢం శ్రావణం భాద్రపదం ఆశ్వీజం
మార్గశిరం పుష్యం మారం పాల్గుణం ఇలా మనకి 12 తెలుగు నెలలు ఉంటాయి ఎన్ని నెలలు ఉంటాయి ఇంగ్లీష్ లో కూడా మనకి 12 నెలలే ఉంటాయి ఏంటవి జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ అండ్ డిసెంబర్ కదా అలాగే మనకి తెలుగులో కూడా మన తెలుగు వారికి ఇవి తెలుగు నెలలు అన్నమాట మనకి వీటిని బట్టే తిథులు కూడా చెప్తారు ఏంటి పంచమని సప్తమని అష్టమని భాద్రపద పంచమని లేదంటే శ్రావణ పంచమని అలా చేస్తారు కదా అలా ఏంటవి ఆ 12 నెలలు ఏంటి చైత్రము వైశాఖం జ్యేష్ఠం ఆషాఢం శ్రావణం భాద్రపదం ఆశ్వయుజం కార్తీకం మార్గశిరం పుష్యం మాఘం మరియు పాల్గుణం ఈ 12 నెలలు మనకి తెలుగు నెలలు ఏంటమ్మవి తెలుగు నెలలు మీరేం చేస్తారంటే ఇంతకు ముందు క్లాస్ లో నేను చెప్పాను కదా పక్షాలు తిథులు నెలలు అని తెలుగు సిడబ్ల్యూలో హెడ్డింగ్ పెట్టి పాడ్యమి నుంచి పౌర్ణమి లేక అమావాస్య వరకు రాయమన్నాను కదా అలాగే తెలుగు నెలలు అని పెట్టి ఈ 12 నెలల పేర్లు రాయండి హోంవర్క్ బుక్ లో ఒక్కొక్కటి 10 సార్లు రాయండి ఓకేనా 10 టైమ్స్ రాయండి మీకు ఆ తెలుగు నెలల పేర్లు రాకపోతే ఇక్కడ ఇచ్చారు చూడండి టెక్స్ట్ బుక్ లో ఇక్కడ ఒకటి నుంచి చైత్రం వైశాఖం జ్యేష్ఠం అలా ఈ 12 నెలల పేర్లు మీ తెలుగు సిడబ్ల్యూలో ఒక్కసారి రాయండి హోంవర్క్ బుక్ లో 10 సార్లు రాయండి అప్పుడు మీకు చక్కగా ఈ పదాలు తప్పులు లేకుండా రాయడం వస్తుందమ్మా ఓకేనా తెలుగు మీరు చదవడం చాలా ఈజీగా వస్తుంది ఎందుకంటే మన మాతృభాష కాబట్టి మీకు అది ఏదో చిన్న కథలా ఉంటుంది చక్కగా చదివేస్తారు కానీ రాయడం రావాలి చాలా ఒత్తులు తప్పులు రాస్తున్నారు కదా అలా రాకుండా ఉండాలంటే బాగా రాయడం ప్రాక్టీస్ చేయండి ఓకేనా మీకు ఈ క్లాస్ బాగా అర్థమైంది అనుకుంటున్నాను ఇంకా వీటి గురించి మీకు ఏమైనా తెలుసుకోవాలనిపిస్తే మీ అమ్మగారిని అడగండి చెప్తాను ఓకేనా హ్యావ్ ఏ నైస్ డే చిల్డ్రన్ థ్యాంక్ యూ